రాశి తదుపరి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఆదాయం 5, వ్యయం 5. అంటే సంపాదన ఎంత ఎంతుందో ఖర్చు అంతుంది. రాజపూజ్యం 3, అవమానం 3. గ్రహగతులు పరిశీలిస్తే ఈ సంవత్సరం అంతా సానుకూలంగా ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభింపజేసి ఆదాయాన్ని పొందుతారు, ఆనందాన్ని పొందుతారు. కుటుంబం నందు కొంత చికాకు కలుగుతుంది. సోదర వర్గం వారితోటి శత్రువర్గంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన ఆలోచనలను కార్యరూపం దాల్చి చాలా కష్టంగా ఉండి గతంలో కట్టిన ఇళ్ళు ఈ సంవత్సరంలో కొద్దిగా వాటికి మంచి ధర వచ్చి అమ్మే అవకాశం కలుగుతుంది. మరి భాగస్వామ్య వ్యాపారాలతో తన సొంత నిర్ణయాలు లావాదేవీలు జరుపుకుంటం మంచిది. తెలియని అనారోగ్యం ద్వారా మనోవేదన గురి అవుతూ చేతి వృత్తి నందు అందరికీ చేతి వృత్తిలో ఉద్యోగులు అందరి మన్నలను పొందుతూ ఉంటారు. వ్యవసాయదారులకు మొదటి పంట చాలా మేలుగా ఉంది. విద్యార్థులు తాము ఆశించినట్లు పోటీ పరీక్షలందు విజయం సాధిస్తారు. మరి వ్యాపారస్తులకు నూతన ఆదాయ మార్గాలు పుష్కలంగా ఉంటాయి. మరి వ్యాపారస్తులకు కొత్త ఉత్పత్తులు ప్రజలకు పరిచయం చేసి ఆదాయాన్ని పొందుతారు. మరి వ్యాపారస్తులకు ప్రజల నుండి ప్రోత్సాహం లభించే ఆదాయం మెందుగా ఉంటుంది. మరి సినీ రంగం వారికి కళాకారులకు సంగమన గుర్తింపు లభించడం చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి కష్టపడితే కానీ వీరికి గుర్తింపు లభించదు. కంప్యూటర్ రంగం వారికి కొద్దిగా కష్టపడితే కానీ శుభదాయకంగా ఉంటుంది. ఎక్కువగా శ్రమ చేయాలి. పురోహిత జ్యోతిష వాస్తు పండితులకు సంఘశ్రేయస్సు కన్నా మరి తమ శ్రేయస్సు అంటే తన ఆదాయం తగ్గిందని బాధతోటి కొద్దిగా భావిస్తూ కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. మరి ఇంజనీర్లు, లాయర్లు, డాక్టర్లు వచ్చేసేటికి ఆదాయ మార్గాలు పుష్కలంగా ఉంటాయి. రాజకీయ నాయకులు నూతన పదవి యోగం ఉందండి. కొత్త పదవులు లభిస్తాయి రాజకీయ నాయకులు. ఈ రాశి స్త్రీలకు తమ ఆలోచనలను వదిలిపెట్టి ఉన్నత శిఖరాలను అధిగమిస్తారుగా సాధిస్తారు. ఈ విధంగా రాశి స్త్రీలకు, వృష్టిక రాశి స్త్రీలకు చాలా బాగుంది. మరి వృశ్చికానికి వచ్చేసేటికే ఈ సంవత్సరం ముఖ్యంగా శుక్రుడు, బుధుడు, శనిగ్రహ రెమిడీస్ చేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది. ముఖ్యంగా వీరు వరంగల్ వెళ్ళి భద్రకాళి దేవాలయం దర్శించడం వల్ల చాలా మంచిది. అక్కడ కుంకుమార్చన చేయించుకోవటం కానీ అవకాశం ఉంటే చెండి హోమంలో కూడా పాల్గొనటం వల్ల వరంగల్లో భద్రకాళి దేవాలయం ఉంది. అద్భుతమైన దేవాలయం, చక్కగా అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. భద్రకాళి అమ్మవారిని శుక్రవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ దర్శించడం మంచిది. ముఖ్యంగా రాహుకాలంలో దర్శిస్తే చాలా చక్కటి మంచి ఫలితం కలుగుతుంది. శుక్రగ్రహ శ్లోకం హిమకుందు మృణాలాభం దైత్యానాం పరమగురం ఈ శ్లోకాన్ని చదువుకుంటాం వల్ల చాలా మంచిది. అంతేకాకుండా ఖడ్గమాలా స్తోత్రం నిత్యపారాయణ చేయటం వల్ల కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి. మరియు వీరు వచ్చేసేటికే కుంకుమ ఎక్కువగా దేవాలయాలు కుంకుమార్చి నిమిత్తం కొద్దిగా ఎక్కువ కుంకుమ పూజారులకు పూజా ద్రవ్యాలు వాడుకోమని ఇవ్వటం వల్ల కూడా వీరికి చాలా చాలా మంచిది. ఎందుకంటే కుజుడు రాశ్యాధిపతి కాబట్టి దానికి సంబంధించిన రంగు కుంకుమ కాబట్టి కుంకుమను ఎక్కువగా దేవాలయాల్లో తమ పేరు మీద వాడమని చెప్పేసి కుంకుమను కొని విడిగా ఇవ్వటం చాలా మంచిది. అలా ఇవ్వటం వల్ల వీళ్ళకి చాలా అమ్మవారి అనుగ్రహం కలిగి వృశ్చిక రాశి వారు చాలా జీవితంలో మంచి స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. అంతేకాకుండా వృశ్చిక రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ వరంగల్ జిల్లాలోని భద్రకాళి దర్శించిన తర్వాత వీరు దర్శించాల్సింది కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం వెళ్ళాలి. కాళేశ్వరం వెళ్తే అక్కడ చక్కగా మరి శని ప్రతిష్ఠ యముడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. దానికి మరి అభిషేక అర్చనాదులు చేయించుకోవటం వల్ల శనిగ్రహ దోషం నివృత్తి కలుగుతుంది. యముడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని దర్శనం మాత్రం చేత శని చాలా సంతోషపడతాడు. కాబట్టి ఆ శివలింగాన్ని దర్శించి తమ మృత్యు దోషాన్ని పోగొట్టుకోవచ్చు. అక్కడ మృత్యుంజయ జప, మృత్యుంజయ హోమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఆ కాళేశ్వరం చక్కగా వెళ్ళి దర్శనం చేసుకొని అభిషేక అర్చనాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల కూడా వీరికి చాలా మంచి అవకాశం కలుగుతుంది. అక్కడే ఉన్న కాళేశ్వరంలో ఉన్న సరస్వతీదేవిని కూడా దర్శించవచ్చు. తద్వారా బుధగ్రహ రెమిడీ అవుతుంది. మరి శనిగ్రహ శ్లోకం నీలాంజన సమావాసం రవిపుత్ర మిమాగ్రజం ఛాయామార్తాండ సంబోధం తమ్ నమామి శనీశ్వరం ఈ శ్లోకాన్ని నిత్య పారాయణ వల్ల కూడా మనకి శనిగ్రహ శ్లోకం పారాయణ వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. ఎక్కువగా శనికి సంబంధించి వీరు ఎక్కువగా చేసుకోవటం వల్ల కూడా మంచి స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. శనిగ్రహానికి ముఖ్యంగా సేవకులతో చాలా జాగ్రత్తగా ఉండి తక్కువగా మాట్లాడితే మంచిది. వాళ్ళని దూషించడం కానీ హేళనగా మాట్లాడకుండుంటే వీరు జీవితంలో చాలా పైకి వచ్చే అవకాశం ఉంది వృశ్చిక రాశి వాళ్ళు. అంతేకాకుండా మరి బుధగ్రహానికి సంబంధించి గోమాతకి ఆకుకూరలు మరి తోటకూర ఇలాంటివి పెట్టడం వల్ల కూడా బుధగ్రహ రెమిడీ కూడా అవుతుంది. బుధ శ్లోకం నిత్యం చదువుకోవటం, మరి సరస్తి అష్టోత్రం కానీ నిరాసరస్తి స్తోత్ర పారాయణం వల్ల కూడా వీరికి చాలా సత్ఫలితం కలిగే అవకాశం ఉంది. ఈ విధంగా వరంగల్లోని భద్రకాళిని మరియు ఇక్కడ మరి కాళేశ్వరంలో
యముడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని, ఈశ్వరుని దర్శించడం మరియు సరస్వతీ దేవుని దర్శించడం, అలానే శనికి సంబంధించి అయితే వీడు కనుక వీరికి మందపల్లి క్షేత్రంలో శనీశ్వరుని కానీ లేకపోతే కాళేశ్వరంలో శివుని కానీ దర్శించడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. వరంగల్లో భద్రకాళి దర్శనం వల్ల కూడా వీరికి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్ళు శుక్ర బుధ శని గ్రహాదులు రెమెడీ చేసుకోవటం వల్ల చాలా మంచిది. మరియు వీరికి దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి నాగప్రతిభలు నిత్యం పాలు పోయటం వల్ల కూడా వీరికి రాహుగ్రహ రెమెడీ జరుగుతుంది. ముఖ్యంగా సోమవారం రాహుకాలంలోనూ శనివారం రాహుకాలంలోనూ పాలు సమర్పించి అభిషేకం చేసి నాగప్రతిభలు చెట్టు కింద ప్రతిష్ఠించుకుంటే చక్కగా వారు పసుపు కుంకుమ వేసి ధారణ చేసి కర్పూరం కడ్డీలతోటి అర్చన చేసుకుంటాం వల్ల కూడా, నాగేంద్ర స్వామి అర్చన పారాయణం చేయటం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్ర పారాయణం వల్ల కూడా వీరికి మంచి సత్ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అటు కుజుడికి సంబంధించిన రెమిటీ కూడా అవుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా నాగేంద్ర స్వామికి పాలాభిషేకం చేయటం అనేది చాలా ఇష్టమైన కార్యంగా పెట్టుకొని ముందుకు కొనసాగటం మంచిది. తద్వారా వృశ్చిక రాశి వారు మంచి వీరి జీవితంలో మంచి స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య అనుగ్రహం కనుక వీరికి వణుకను ఉంటే వీరు ధనానికి లోటు ఉండదు, మంచి జీవితంలో మంచి అత్యున్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్య అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేస్తాను. ఆశిస్తూ స్వస్తి.